త్వరలో వైసీపీలోకి బాపిరాజు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, పార్లమెంట్ మాజీ సభ్యుడు కనుమూరి బాపిరాజు త్వరలో వైసీపీలో చేరడానికి రంగం సిద్ధమైందా? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. ఇటు కృష్ణా అటు గోదావరి జిల్లాల్లో బాగా పట్టున్న బాపిరాజు గనుక వైసీపీలో చేరితే వచ్చే ఎన్నికల్లో పార్టీకి మంచి ఊపు రావడం ఖాయమని నేతలు భావిస్తున్నారు. అందుకని ఎలాగైనా బాపిరాజు వైసీపీలో చేరేటట్లుగా ప్రయత్నాలు చేశారట. అదే సమయంలో కాంగ్రెస్లోనే కొనసాగితే భవిష్యత్తు ఉండదన్న విషయం బాపిరాజుకు కూడా బాగా అర్థమైందట. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ లేదా బీజేపీలో చేరితే నష్టమే తప్ప ఉపయోగం ఉండదన్న ఉద్దేశంతో బాపిరాజు కూడా వైసీపీ వైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. దానికి తోడు బాపిరాజు మద్దతుదారుల్లో చాలామంది వైసీపీలో చేరితేనే బాగుంటుందని సూచించారట. బాపిరాజు వైసీపీలో చేరితే కృష్ణ, పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఊపు రావడం ఖాయం. ఎందుకంటే ఈ రెండు జిల్లాల్లో క్షత్రియ సామాజిక వర్గం ప్రభావం కొన్ని ప్రాంతాల్లో ఎక్కువగా ఉంది. అందులోనూ కృష్ణా జిల్లా కన్నా గోదావరి జిల్లాలో ఇంకా ఎక్కువ. పోయిన ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లోని క్షత్రియ సామాజిక వర్గం పూర్తిగా జగన్కు దూరం అవడం వల్లే దారుణంగా దెబ్బతింది. కాబట్టి వచ్చే ఎన్నికల్లో ఈ రెండు జిల్లాల్లో ఎక్కువ సీట్లు సాధించాలంటే బాపిరాజు లాంటి నేతలు అవసరమని జగన్ కూడా భావిస్తున్నారు. గుంటూరు జిల్లాలో పాదయాత్ర సందర్భంగానే ఓ బహిరంగ సభ నిర్వహించి బాపిరాజుతో పాటు పలువురు నేతలను వైసీపీలోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధమవుతోందని పార్టీ వర్గాలు చెప్పాయి.